हाई फ्रेंड्स वीडियो वुड वर्क अलागे वुड प्लेवुड ग्लास अलागे पीवीसी मन इंटिकी चेस्ते एंत खर्चा फीट की एंत तीसुकुंटारु ई वीडियो मीकु क्लियर गा एक्सप्लेन चेस्तानु। सो वीडियो अयिते लास्ट वरकु चूडंडि मीकु क्लियर गा अर्थमवुद्दि। सो फ्रेंड्स फस्ट वच्चि एमडीएफ डूसी पेंट फीट की 400 रूपायलु अयिते तीसुकुंटारु। सो मीरु एवरैना चेयिंचालनुकुंटे ई वीडियो किंद मीरु कामेंट बाक्स लो कामेंट चेयंडि मीरु पनि चेयिंचालनुकुंटे। सो मा नंबर अयिते मीकु इस्तामु। फीटुकैते 400 रूपायलु अयिते तीसुकुंटारु। वर्क अयिते चाला बागुंटदि चाला नीट गा उंटदि। मीरु ए डिस्ट्रिक्ट लो अयिना सरे इलागा वच्चैते वीळ्ळु चेस्तारु। ఒక ఫీట్కి 400 రూపాయలు తీసుకుంటారు। సో ఎండిఎఫ్ డూసీ పెయింట్ మీరు చేయించాలనుకుంటే సో చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ డిజైన్స్ చూస్తే అర్థమైపోద్ది వర్క్ అయితే ఇలాగా ఉంటుంది। సో ఈ కాస్ట్ వచ్చి ఒక ఫీట్కి 400 రూపాయలు అయితే తీసుకుంటారు। చూడండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కబోర్డ్లు కట్టించాలనుకుంటే ఇలా ఉంటాయి డిజైన్స్ మీకు ఈ డిజైన్స్ చూస్తే అర్థమవుద్ది। సో డూసీ ఎండిఎఫ్ డూసీ పెయింట్ తో డిజైన్స్ అయితే ఇలా ఉంటాయి। ఒక ఫీట్కి 400 రూపాయలు తీసుకుంటారు। కొంచెం పని ఎక్కువగా ఉండంటే కొంచెం తగ్గించే అవకాశం అయితే ఉంటుంది। చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీరు పని చేయించాలనుకుంటే। సో మా నంబర్ అయితే ఇస్తాము వాట్సాప్ నంబర్ మీకు ఈ డిజైన్స్ చూస్తే అర్థమైపోద్ది। దేవుడి కబోర్డ్స్ గాని అలాగే కిచెన్ కబోర్డ్స్ గాని అలాగే బెడ్ రూమ్ కబోర్డ్స్ గాని మీరు కట్టించాలనుకుంటే ఇలాగైతే వర్క్ చాలా నీట్గా ఉంటుంది। చూడండి ఫ్రెండ్స్ ఇదైతే దేవుడి గుడి కబోర్డు। సో మొత్తం ఇలా కట్టిస్తే ఇలా ఉంటాయి డిజైన్స్ కాబట్టి మీరు ఎవరైనా అలాగే బట్టల కబోర్డు బెడ్రూమ్లో బట్టల కబోర్డుకైనా కట్టించాలనుకుంటే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా అయితే నీట్గా ఉంటాయి। ఒక ఫీట్కి అయితే 400 రూపాయలు తీసుకుంటారు। పని ఎక్కువగా ఉందంటే కొంచెం తగ్గిస్తారు। సో వీడియో కింద మీరు కామెంట్ చేయండి మా నెంబర్ అయితే మీకు ఇస్తాము పని చేయించాలనుకుంటే। सो नेक्स्ट एमडीएफ पॉलिसी ఒక అడుగు 350 రూపాయల నుంచి 370 రూపాయల దాకా ఉంటుంది ఈ రేటు। ఒక ఫీట్కి 350 రూపాయల నుంచి 370 రూపాయల దాకా అయితే తీసుకుంటారు। సో ఎండిఎఫ్ పాలసీ పెయింట్ తో అయితే డిజైన్స్ అయితే ఇలా ఉంటాయి। చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుద్ది। ఇది మొత్తం బెడ్ రూమ్ లో కట్టించింది। ఇది కూడా సేమ్ కింద నుంచి మన స్లాబ్ హైట్ వరకు బెడ్ రూమ్ లో కబోర్డ్ ఇలా కట్టించింది। सो ఒక ఫీట్ కి వచ్చి 350 రూపాయల నుంచి 370 రూపాయల దాకా అయితే తీసుకుంటారు। వర్క్ అయితే చాలా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చేయించాలనుకుంటే కిందన వీడియో కింద మీరు కామెంట్ చేయండి మా నంబర్ అయితే ఇస్తాము। చూడండి ఫ్రెండ్స్ ఇది సేమ్ అంతే ఫ్రెండ్స్ మొత్తం కింద నుంచి స్లాబ్ హైట్ వరకు అయితే కబోర్డ్ కట్టించారు। చాలా బాగుంది చాలా నీట్ గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు రకరకాలకైతే డిజైన్స్ చేసుకోవచ్చు। ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు వర్క్ చేయించాలనుకుంటే వాళ్ళు డిజైన్స్ చూపిస్తారు। సో ఆ డిజైన్ ప్రకారం అయితే మీరు చేయించుకోండి బాగుంటాయి। ఇది సేమ్ అంతే బెడ్ రూమ్ లో ఫ్రెండ్స్ పైన కబోర్డ్ అలాగే కింద నుంచి స్లాబ్ హైట్ వరకు అయితే మొత్తం కబోర్డ్ ఇలా ఉంటుంది। ఒక ఫీట్ కి వచ్చి 350 రూపాయల నుంచి 370 రూపాయల దాకా అయితే రేట్ ఉంటుంది। వర్క్ అయితే చాలా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చేయించాలనుకుంటే చేయించండి। చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది। వీటిలో డిజైన్స్ అయితే ఇవి రకరకాలుగా మీరు డిజైన్స్ చేసుకోవచ్చు। మీరు వర్క్ చేయించాలనుకుంటే ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయి చూపిస్తారు। మీరు వర్క్ చేయించాలనుకుంటే ఇంకా రకరకాలుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు। మొత్తం మెటీరియల్ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు మీకేం సంబంధం ఉండదు। ఒక ఫీట్కి వచ్చి 350 రూపాయల నుంచి 370 రూపాయల దాకా అయితే తీసుకుంటారు। ఒక ఫీట్కి మన మెటీరియల్ కూడా మన తేవాల్సిన అవసరమే ఉండదు మెటీరియల్ వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే చేస్తారు। సో వాళ్ళైతే ఈ రేట్ తీసుకుంటారు। చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియో కింద కామెంట్ చేయండి మీరు పని చేయించాలనుకుంటే। సో మా నెంబర్ అయితే ఇస్తాము। చూడండి ఫ్రెండ్స్ డిజైన్స్ అయితే ఇలా ఉంటాయి। ఇది మొత్తం కిచెన్ కబోర్డ్ లో కట్టించింది। మనం రకరకాలుగా కబోర్డ్ చేయించుకోవచ్చు కిచెన్ కబోర్డ్ గాని అలాగే మొత్తం కిచెన్ కబోర్డ్ లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇలాగైతే మనం ఇలాగా మొత్తం చేసుకోవచ్చు। చూడండి ఫ్రెండ్స్ దేవుడి కబోర్డ్ గాని అలాగే బెడ్ రూమ్ కబోర్డ్ గాని అలాగే
కబోర్డులకి కట్టించుకుంటే చాలా నీట్గా ఉంటాయి, అందంగా ఉంటాయి. ఇది మొత్తం బెడ్రూమ్లో కట్టించిన కబోర్డు, బీరువా కబోర్డు అండ్ బట్టల కబోర్డు, ఇలా రకరకాలుగా మనం స్లాబ్ హైట్ వరకు అయితే చేయించుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ డిజైన్స్ చూస్తే అర్థమవుద్ది. సో ఫీట్కి వచ్చి 350 రూపాయల నుంచి 370 రూపాయల దాకా అయితే తీసుకుంటారు. మెటీరియల్ మొత్తం వాళ్ళే తీసుకొస్తారు, మీకేం సంబంధం ఉండదు. సో ఫీట్లు లెక్క వాళ్ళు లెక్క వేసుకుంటారు. ఇంకా పని ఎక్కువగా ఉందంటే కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చూడండి. మీకు నచ్చితే వీడియో కింద కామెంట్ చేయండి, అలాగే మీరు వర్క్ చేయించాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి, మా నెంబర్ అయితే ఇస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇది బెడ్రూమ్లో కబోర్డు, డిజైన్స్ అయితే ఇలా ఉంటాయి. ఈ డిజైన్స్ చూస్తే మీకు అర్థమవుద్ది వర్క్ ఎలా చేసుకోవాలనేసి. ఇలాగ రకరకాలుగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి చూద్దాం విపిసి. ఒక ఫీట్కి వచ్చి 500 రూపాయలు తీసుకుంటారు, అంటే మొత్తం ఒక అడుగుకి మొత్తం మెటీరియల్ వాళ్ళే తెచ్చుకుంటారు. ఒక అడుగు కంటే 500 రూపాయలు తీసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, వుడ్ వర్క్ మొత్తం ఇది, మెటీరియల్ కూడా మంచివి, కాస్ట్లీ వేస్తారు. సో క్వాలిటీ ఉంటే చూసుకోండి, చాలా బాగుంటుంది వర్క్ కాబట్టి ఒక ఫీట్కి 500 రూపాయలు తీసుకుంటారు. వీటిలో డిజైన్స్ అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి. మీకు ఈ డిజైన్స్ చూస్తే అర్థమవుద్ది. సో డిజైన్స్ కూడా ఇలా ఉంటాయి అనేసి, మీరు మొత్తం కిచెన్ రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ కబోర్డ్లు కట్టించుకుంటే ఇలా ఉంటాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, బెడ్రూమ్లో కట్టింది, కింద నుంచి పై హైట్ వరకు మొత్తం కబోర్డు ఇలా కట్టిస్తే ఇలా ఉంటుంది మొత్తం వుడ్ వర్క్. ఒక ఫీట్కి వచ్చి 500 రూపాయలు తీసుకుంటారు, మెటీరియల్ మొత్తం వాళ్ళే తెచ్చుకుంటారు కాబట్టి మీరు ఎవరైనా చేయించాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి. సో మా నెంబర్ అయితే ఇస్తాము. సో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుద్దనేసి ఈ వీడియో చేశాను. సో ఫ్రెండ్స్, మీరు వర్క్ కొందరు తెలియని వారు ఉంటారు కాబట్టి వర్క్ మీరు చేయించాలనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో వీడియో కింద మీరు కామెంట్ చేయండి, మా నెంబర్ అయితే ఇస్తాము మీరు వర్క్ చేయించాలనుకుంటే. ఇది చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ డిజైన్స్ చూస్తే అర్థమవుద్ది. సో డిజైన్స్ అయితే ఇలా ఉంటాయి విపిసిలో. ఫీట్కి వచ్చి 550 రూపాయలు 500 దాకా అయితే తీసుకుంటారు. ఎక్కువ పని ఉన్నట్టయితే కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. ఒక ఫీట్కి 500 రూపాయలు. ఇందులో డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుద్ది ఈ డిజైన్స్ చూస్తే. వుడ్ వర్క్తో చేస్తే ఇలా ఉంటుంది అనేసి. అలాగే మీరు రకరకాలుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఫీట్ల లెక్క ఉంటాయి, మొత్తం ఫీట్ల లెక్క అయితే వాళ్ళు తీసుకుంటారు. మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు ఏ రకంలో చేయాలో, నేను ఏ రకంలో చేయించాలో మీరు చూసి అయితే చేయించుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చి ప్లేవుడ్ వుడ్ గ్లాసు, అంటే ప్లేవుడ్ వస్తుంది, వుడ్ గ్లాస్ వస్తుంది ఫ్రెండ్స్. కబోర్డ్ డిజైన్స్ అయితే ఇలా ఉంటాయి. ఒక ఫీట్కి వచ్చి 650 రూపాయలు తీసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్స్ అయితే మొత్తం ప్లేవుడ్ వుడ్ గ్లాసు. సో వీటిలో డిజైన్స్ అయితే ఇలా ఉంటాయి, మొత్తం మెటీరియల్ వాళ్ళే తెచ్చుకుంటారు ఫ్రెండ్స్, మీకేం సంబంధం ఉండదు. ఒక ఫీట్కి అయితే 650 రూపాయలు తీసుకుంటారు. వీటిలో డిజైన్స్ అయితే ఇలా ఉంటాయి, మీకు ఈ డిజైన్స్ చూస్తే అర్థమవుద్ది. టీవీ కబోర్డ్ కానీ, అలాగే బట్టల కబోర్డ్ కానీ, అలాగే కిచెన్ కబోర్డ్ కానీ మీరు కట్టించాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే వీడియో కింద కామెంట్ చేయండి, మీరు పని చేయించాలనుకుంటే. సో మా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాము. ఈ మొత్తం కబోర్డ్ ఫ్రెండ్స్ ప్లేవుడ్ వుడ్ గ్లాసు, కట్టిస్తే ఇలా ఉంది. ఈ డిజైన్ చూస్తే మీకు అర్థమవుద్ది. సో వీటిలో డిజైన్స్ అయితే ఇలా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం కిచెన్ కబోర్డు, కిచెన్ కబోర్డు కింద నుంచి పై హైట్ వరకు అయితే కట్టించారు. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంటుంది. ఒక ఫీట్కి వచ్చి 650 రూపాయలు తీసుకుంటారు. పని ఎక్కువగా ఉందంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ఎవరైనా చేయించాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి, మా నెంబర్ ఇస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇది బెడ్రూమ్లో కబోర్డు, ప్లేవుడ్ వుడ్ సెంటర్లో గ్లాస్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అంటే రకరకాలుగా అయితే డిజైన్స్ చేసుకోవచ్చు. వీటిలో డిజైన్ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సెంటర్లో గ్లాస్ వచ్చింది అద్దము, అలాగే పై ఎత్తు వరకు కబోర్డ్ అయితే ఉంది. ఇలాగ డిజైన్స్ అయితే చాలా నీట్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
దేవుడి గుడి కబోర్డ్ కానీ, దేవుడి గుడి కబోర్డ్ చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఇలా చేసుకోవచ్చు. ఇది మొత్తం బట్టల కబోర్డు. ఇలాగే మీరు రకరకాల డిజైన్స్ చూసుకొని అయితే చేయించుకోండి. ఒక ఫీట్కి అయితే 650 రూపాయలు అయితే తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏవేవి ధరలు ఎంత ఉంటాయని నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఒక ఫీట్కి అయితే వీళ్ళు ఎంత తీసుకుంటారు, మెటీరియల్ మొత్తం వాళ్ళే తెచ్చుకుంటారు. సో మెటీరియల్ మనమేం పెట్టవలసిన అవసరం ఏమి ఉండదు, వాళ్ళు మెటీరియల్ తెస్తారు, వాళ్ళు వర్క్ చేస్తారు. సో వాళ్ళు ఫీట్లకి అయితే ఇంత తీసుకుంటారు. సో నేను అయితే 4 రకాలు చెప్పాను. ఈ రకంలో మీరు ఏది చేయించాలనుకున్నా సరే కింద వీడియో కింద కామెంట్ చేయండి, మా వాట్సాప్ నెంబర్ ఇస్తాము. వర్క్ అయితే వీళ్ళు చాలా నీట్గా చేస్తారు, చాలా బాగుంటుంది వర్క్. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఫస్ట్సారి చూసినట్టయితే హౌస్ తెలుగు ఎక్స్ప్లెయిన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.